ఇళ్ళలకుగానే పండగ కాదు అంటారు కదా ఇప్పుడు అదే జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్సీలు ఆంధ్రాలో వచ్చేటప్పటికి అనౌన్స్ చేసే వాళ్ళు అందరూ ఏకగ్రీవం అయిపోయి పోటీ కూడా లేదు తెలంగాణలో కూడా మ్యాక్సిమం అయితే పోటీ లేదు కానీ ఇక్కడ ఓ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని టీఆర్ఎస్ తరపున ఎంపిక అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చాల్సి వస్తుంది లేదా వాళ్ళ విలాసాలు తీర్చాల్సి వస్తుంది ఈజీ విన్నింగ్ ప్లేస్లో ఓ విచిత్రమైనటువంటి క్యాంపు రాజకీయం ప్రస్తుతం టీఆర్ఎస్లో గెలిచినటువంటి పదకొండు వందల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బెంగళూరులో క్యాంప్ ఇది ఈ బెంగళూరు క్యాంప్లో ప్రస్తుతం ఎల్ రమణ అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు అది వండర్లా బెంగళూరులో అనమాట వండర్లా రిసార్ట్లో మొత్తం రిసార్ట్ అంతా తీసుకున్నారు టోటల్గా ఆ రిసార్ట్లో పదకొండు వందల మందికి ఐదు రోజుల పాటు వాళ్ళు తిన్నంత తినడం తాగినంత తాగడం ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేయటం ఈ ఏర్పాట్లన్నీ చేయాల్సి వస్తుంది పాపం ఎల రమణ గారు కూడా ఇక్కడ స్థానిక సంస్థల తరపునే కదా ఎమ్మెల్సీ అంటే ఓవరాల్గా చూస్తే పార్టీ సెలెక్ట్ చేసిన మా ఖర్చులు ఏంటి అని అడుగుతున్నారా లేకపోతే పార్టీకి ఏమైనా భయమేసి ఈ సెలెక్షన్ వైపు పెట్టుకున్నారా అనేదే మీమాంస